Hi superhumans, welcome back to the channel. I hope you all are doing great. Eat good food, be fit, be happy and stay strong. ఈ రోజు మీ అందరి కోసం నేను ఒక లంచ్ బాక్స్ రెసిపీ షేర్ చేస్తున్నానండి. కొంతమంది వర్కింగ్ వాళ్ళు అలాగే స్టూడెంట్స్ కూడా మాకు లంచ్ బాక్స్ కి తీసుకెళ్లే లాంటి ఏమైనా రెసిపీస్ సజెస్ట్ చేయండి అంటున్నారు. ఇదైతే పర్ఫెక్ట్ అండి. ఇఫ్ యూ వాంట్ నో ద రెసిపీ ప్లీజ్ కంటిన్యూ వాచింగ్. టొమాటో రైస్ చేస్తున్నానండి. మన డైట్ స్టైల్లో చాలా యమ్మీగా ఉంటుంది. ఒక క్యాలీఫ్లవర్ తీసుకున్నాను. దాన్ని నీట్ గా వాష్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పల్సిస్తూ బ్లెండ్ చేసుకున్నాను. ఇలా కోర్స్ గా వర్కింగ్ వాళ్ళకి కానీ స్టూడెంట్స్ కానీ అంత టైం ఉండదు కదా, సో మిక్సీలో చేసుకోవడం ఈజీ అనమాట. టైం ఉంటే గ్రేట్ చేసుకోండి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని దీంట్లో ఒక 2 స్పూన్లు ఘీ వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో పోపు పెట్టేసుకుంటున్నాను. పోపు కోసం కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకున్నానండి. ఈ డైట్ లో మనం ఎటువంటి పప్పులు వాడకూడదు. ఇప్పుడు దీంట్లో నేను ఫ్రెష్ గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఫ్రెష్ గా చేసుకుంది ఏదైనా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. వంటలకు అదే మెయిన్ టేస్ట్ ఇస్తుంది, ఎటువంటి మసాలాస్ వేయకపోయినా సరే. తర్వాత కొద్దిగా ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఒక 2 నిమిషాల పాటు సాటీ చేసేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోతుంది, అలాగే ఆనియన్స్ కూడా లైట్ గా వేగుతాయన్నమాట. ఇప్పుడు దీంట్లో నేను మసాలా పౌడర్స్ వేసుకుంటున్నానండి. దీంట్లో కారం, ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నానండి. గరం మసాలా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఇస్తుంది టొమాటో రైస్ కి, సో ఖచ్చితంగా వేసుకోండి. ఇప్పుడు 1 మినిట్ పాటు అలా ఆనియన్స్ తో పాటు సాటీ చేసేసుకుంటున్నాను. ఏ కర్రీ చేసినా సరే మసాలాస్ లాస్ట్ లో వేయడం కంటే ముందు వేయడం వల్ల వాటి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఒక కట్ చేసి పెట్టుకున్న టొమాటో వేస్తున్నానండి. టొమాటో రైస్ కదా అని చెప్పి ఎక్కువ టొమాటోస్ వేసుకోకండి. ఈ డైట్ లో మనం లో కార్బ్ తీసుకోవాలి. వెజిటేబుల్స్ లో కూడా ఎంతో కొంత కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, సో ఏదైనా టేస్ట్ కోసం మాత్రమే మనం యాడ్ చేసుకునేలాగా ఉండాలి. అవి కూడా ఒక 2 నిమిషాల పాటు వేగితే కొద్దిగా టొమాటోస్ మషీ అవుతాయి. అప్పుడు దీంట్లో నేను మనం మిక్సీ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ రైస్ వేసేసాను. వేసేసి ఇంకొక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటున్నానండి. అవి కూడా కొద్దిగా వేగితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. క్యాలీఫ్లవర్ ని ముందే కుక్ చేసి ఇలా రైస్ చేసుకోవడం కంటే కూడా ఇలా వీటితో పాటు కుక్ చేస్తే ఆ మసాలాలు ఆ టేస్ట్ మొత్తం క్యాలీఫ్లవర్ లోపలికి కూడా పట్టి టేస్ట్ బాగుంటుంది. సో ఇలా కొద్దిగా వాటర్ వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసేసుకుంటే యమ్మీ యమ్మీగా టొమాటో రైస్ రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, వెజిటేరియన్స్ అయితే ఇలాగే తీసుకోండి, కానీ కొంచెం హెల్దీ ఫ్యాట్స్ కోసం కొద్దిగా ఒక 4-5 జీడిపప్పులు తాలింపు వేసుకునేటప్పుడే వేసుకోండి. మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే ఈ స్టేజ్ లో ఒక 2 ఎగ్స్ ని మీరు దీంట్లో వేసేసుకొని పొరట్లాగా దీంతోనే కలిపేసుకున్నారనుకోండి, హెల్దీ ఫ్యాట్ అండ్ ప్రోటీన్ దీంతో పాటు మిక్స్ చేసేసుకున్నట్లే మీరు లంచ్ బాక్స్ లో కంఫర్టబుల్ గా తినేసేయచ్చు. సో ఈ రెసిపీ మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.